హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ సాటర్డే సండే రెండు రోజులు బ్లాగ్ అయితే ఇందులోనే ఉందండి సాటర్డే రోజు అయితే పిల్లలు ఈ విధంగా అయితే వాళ్ళ మ్యాగీ చేసుకుంటున్న తిన అంట మ్యాగీ చేసే అంత టైం అయితే ఎవరికి లేదు చాలా బిజీ బిజీగా ఉన్నారు అందరూ పిల్లలు మాత్రం మ్యాగీ చేసుకుంటున్నారు ఇక్కడ మా పిల్లలు అలాగే అన్న వాళ్ళ పాప అందరూ కూర్చున్నారండి కానీ వాళ్ళిద్దరు ఇంకా టూ ప్యాకెట్స్ ఇస్తామని పెద్ద మా పెద్ద పాప అయితే వెళ్ళింది ఇక్కడ చూడండి అందరు చూస్తూ కూర్చున్నాం మేము వాళ్ళు మ్యాగీ చేస్తున్నారు వాళ్ళ అంటే మా అన్న వాళ్ళ పాప అయితే మ్యాగీ చేస్తుంది మా పాపకు కూడా వస్తుందండి పాపకు వాళ్ళ చేత వాళ్ళ ఇలా ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే మేము చేసుకుంటాం అనేసి వాళ్ళు ఇలా కట్టెల పొయ్యి మీద ఇలా మ్యాగీ అయితే రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ వచ్చారంటే ఇష్టానికే ఇష్టానికేనండి ఏది కావాలంటే అది వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇస్తూ ఉంటుంది అమ్మ డబ్బులు ఇచ్చే కొద్దీ వాళ్ళు తెచ్చుకుంటారు అందరికి కావాలి కాబట్టి చాలా ప్యాకెట్స్ తీసుకొచ్చారు ఈ విధంగా అయితే మ్యాగీ రెడీ అవుతుంది మా అన్నీ అయితే నాకొచ్చు నేను చేయగలుగుతాను అనేది చూపిస్తుంది నేను వీడియో తీస్తున్నాను అనేసి తను అంటుంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మ్యాగీ తినిపిస్తాను వచ్చేసేయండి అని చెప్తుందండి ఇంతకుముందు అదే చెప్పింది చూడండి అందరు అందరికి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది తను ఫ్రీగా మాట్లాడుతుందండి చాలా బాగా చేస్తుంది అల్లరి పనులు కూడా అలాగే ఉంటాయి అన్నివి ఈ విధంగా మా అమ్మ చూస్తూ కూర్చుంది వాళ్ళు మ్యాగీ చేస్తూ ఉంటే అలా ఆడుకుంటూ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మా వెన్నీ అల్లరి కూడా మామూలుగా లేదండి చూడండి ఇలా అందరూ కూర్చున్నారు పెట్టుకొని వీళ్ళు ఈ మ్యాగీ తినేలోపు మా పండ్లు మేము అక్కడ స్టార్ట్ అయిపోయాయి ఇలా పిల్లలది వాళ్ళ ఎంజాయ్మెంట్ ఇలా ఉంటుందండి మా అన్న పిల్లలు ఇద్దరు వాడు చిన్నోడు అయితే చాలా బాగుందని చెప్తూ ఉన్నాడు చూడండి ఎవరు చేశారు మ్యాగీ బాగుంది నువ్వు కూడా తినొత్తా అనేసి నాకు చెప్తు చెప్తున్నాడు సూపర్ ఉంది నీకు కూడా పెట్టాలనే వాడు చెప్తూ ఉన్నాడు ఈ విధంగా మ్యాగీ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు ఈ ఐదు మంది ఇలా కూర్చొని వాళ్ళ ఇష్టానికి ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టుగా కొంచెం లిక్విడ్గానే చేసుకున్నారండి ఇక్కడ మా వెన్న అయితే నాకు పెడుతుందండి మ్యాగీ ఇలా వాళ్ళ సంతోషం ఎందుకు కాదనాలనేసి మ్యాగీ అయితే రెడీ చేసుకున్నారు ఆ రోజు సాటర్డే రోజు అండి నైట్ తను పాటలు పెట్టుకొని ఫోన్ చేస్తూ ఉంది ఇక్కడైతే మా వెన్న అరణి అయితే మేకప్ ఉంటే చాలండి ఇలా ఆడుకుంటూ కూర్చుంటుంది ఎవ్వరితో అవసరం లేదు ఈ విధంగా ఉంటే చిన్న మేక ఇది పుట్టి కొన్ని రోజులే అయిందండి దీంతో ఆడుకుంటుంది ఇది కూడా పట్టుకోవడానికి ఈజీగా వస్తుంది అనేసి దీని వెనకాల పడుతుంది చూడండి ఈ విధంగా అయితే దాన్ని సతాయిస్తూ ఉంది ఎత్తుకోవడానికి రావట్లేదు అది ఊడిపో చేతుల్లోంచి పడిపోతుంది తను మాత్రం దాని మేక పిల్ల వెనుక పడుతుంది అందరు చూసి నవ్వుతూ ఉన్నారు రాదే విడిచిపెట్ అంటే కూడా వినకుండా చూడండి ఎలా పడుతుందో ఎత్తుకోవడానికి ఏమో పైకి రావట్లేదు అదేమో చేతిలో ఉండలే ఉండట్లేదండి ఈ విధంగా అయితే ఆ మేక ఆడుకుంటూ కూర్చుంది అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి కారణం కూడా ఈ మేకప్ పిల్లలేనండి ఇవి చిన్న చిన్న మేకప్లు అయితే ఉన్నాయి వీటితో ఆడుకోవడానికే వస్తారు మా పిల్లలు ఇక్కడైతే త్రీ డేస్ అంటే మొత్తం ఫోర్ డేస్ అయితే ఎంజాయ్ చేస్తారండి ఇది సండే రోజు మార్నింగ్ అండి ఇక్కడ సాటర్డే సండే బ్లాగ్ అయితే పెట్టాను సండే రోజు మార్నింగ్ అయితే వాటర్ అయితే వచ్చేసాయి ఇలా ఇండ్లన్నీ కడిగేస్తున్నారు ఏంటంటే సా టూ డేస్ నుంచి నాన్ వెజ్జే వండాము ఇంట్లో కాబట్టి ఇండ్లన్నీ కడిగిన తర్వాత సండే రోజు వడి బియ్యం అయితే వండాలి సండే రోజు మా అమ్మకు పోసిన వడి బియ్యం అయితే వండుతున్నాము అందుకే ఇండ్లన్నీ కడుగుతుందండి మా వదిన ఇలా ఇండ్లన్నీ కడిగిన తర్వాత స్నానాలు చేసుకొని పూజ చేసిన తర్వాతే వడి బియ్యం వండాలి ఇక్కడ వాటర్ కూడా వచ్చేసాయి మా నాన్న అయితే ఇక్కడ పైపు పెట్టేస్తున్నాడు ఈ విధంగా పైపు పెట్టేసి వాటర్ అంతా ఇండ్లన్నీ కడిగేసి నీట్గా ఇండ్లు క్లీన్ చేసిన తర్వాత వంట స్టార్ట్ చేయాలి ఇలా బిజీ బిజీగా పనులు అయితే స్టార్ట్ అయిపోయి సండే రోజు ఇక్కడ పిల్లలైతే గుడికి వెళ్తున్నారు సండే రోజు పాపది అయితే బర్త్డే ఉంది అన్న వాళ్ళ పాపది తన బర్త్డే ఉంది టెంపుల్కి అయితే తను వెళ్తుంది హరిణిని తీసుకొని వెళ్తుందండి ఇల్లన్నీ తుడిచేసింది కడిగిన తర్వాత ఇక్కడ వంట చేయడానికి రెడీగా అన్నీ పెట్టేస్తున్నాము ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారు మా నాన్న అయితే పైపు వేస్తున్నాడండి కడగడానికి ఇలా అంతా వంట వంటకు కావాల్సిన వాటర్ అన్నీ పట్టి పెట్టేశారు ఈ విధంగా మేకలు ఉంటాయి కాబట్టి అంతా కడగాల్సి రోజు కడగాల్సిందేనండి అలా స్నానాలు చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేసేసాము ఇక్కడ మా వదిన అయితే వంట రెడీ చేస్తుందండి ఇక్కడ నేను కూరగాయలు కట్ చేసి ఇస్తున్నాను వంకాయ ఆలుగడ్డ టమాటా అయితే వడి బియ్యానికి అయితే కర్రీ చేస్తున్నాము పప్పు అయితే సాంబార్ ఖచ్చితంగా సాంబార్ పెడతాం కదా మా సైడ్ అయితే ఖచ్చితంగా సాంబార్ చేస్తారు క్యారెట్ దోసకాయలు అలా వేసేసి సాంబార్ అయితే పెట్టేస్తుంది ఇక్కడ కర్రీ అయితే చేస్తుందండి ఆలుగడ్డ వేసింది ఫస్ట్ తర్వాత వంకాయ ట వంకాయ వేయాలి ఆ రెండు ఉడికిన తర్వాత టమాటా వేసేసి కర్రీ అయితే రెడీ అవుతుంది ఈ విధంగా వాడి బియ్యం అయితే మేమే కర్రీస్ అయితే రెడీ చేస్తున్నాము ఇక్కడ కూరగాయలు అయితే నేను కట్ చేసి ఇస్తున్నానో తనేమో స్టవ్ పైన వేస్తుంది ఇంట్లో స్టవ్ పైన కూడా పప్పు ఉడకబెట్టేసిందండి అలా వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి బిజీ బిజీగా ఉన్నాయండి ఇలా వంటలు తొందరగా చేస్తామంటే ఇక్కడ ఇంటి చుట్టూ ముత్తదులను పిలిచి భోజనం అయితే పెడతారు ఖచ్చితంగా వాడి బియ్యం వండిన తర్వాత మంచి రోజు చూసి ఇలా బియ్యం అయితే వండి తినిపించాలి మాకు కూడా బియ్యం పోసారు కదా మేము కూడా వండాలండి ఈరోజు ఈ వడి బియ్యం వండిన తర్వాత మేము మా ఇంటికి అయితే మళ్ళీ వెళ్ళిపోతాము సండే కదా మండే స్కూల్ ఉంటుంది అలా అదే మాట్లాడుకుంటూ వంట అయితే చేస్తున్నాము ఈవినింగ్ వరకు వెళ్ళిపోవాలి అనేసి మాట్లాడుతున్నాము మొదటితో అదే మాట్లాడుతున్నాను ఇక్కడ వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ పండ్లు అయితే అయిపోతున్నాయి ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసి ఇలా వాటర్లో వేయ వేశానండి వాటర్లో వేయడం వల్ల సాల్ట్ వేయాలి కొద్దిగా నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను టమాటాలు అయితే కట్ చేస్తున్నాను అండి కర్రీలోకి ఇలా స్కూల్కి అయితే వెళ్తామంటే పిల్లలైతే ఇంకా హాలిడేస్ ఉంటే బాగుండని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎన్ని రోజులున్నా అమ్మ వాళ్ళ ఇంట్లో సరిపోదండి పోయి వెళ్తున్నాం అనగానే అదొక రకమైన బాధ ఎన్ని రోజులున్నా వన్ డే ఉన్నా టెన్ డేస్ ఉన్నా ఎన్ని రోజులున్నా ఆ ఫీలింగ్ వేరుంటుందండి వెళ్ళే రోజు అయితే కొద్దిగా డల్గానే ఉంటాము అలా మాట్లాడుకుంటూ వంట అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా వంట చేసిన తర్వాత ముతేదులు పిలిచి పసుపు బొట్టు ఇచ్చేసి భోజనాలు అయితే పెడతారు చాలా బాగా అయితే గడిచిపోయిందండి ఆ డే అయితే టూ డేస్ నుంచి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ అండి ఇంటికి వెళ్తామనేసరికి మా పిల్లలు డల్ అయిపోయారు అదేంటో ఎన్ని రోజులు ఉన్నా సరిపోవట్లేదు వాళ్ళకి హాలిడేస్ ఇలా వంట అయితే స్టార్ట్ అయిపోతుంది తొందర తొందరగా వంట చేయాలనేది టైం అయితే లెవెన్ ఓ లెవెన్ వరకు వంటలు కంప్లీట్గా అవ్వాలి అనేసి వంటలు స్టార్ట్ చేశాము ఈ విధంగా వంకాయ ఆలుగడ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మేక పిల్లలు అయితే వచ్చేసాయండి వీటిని తీసేసి ఇంట్లోకి తీసుకొచ్చేసి ఇంకే పక్కన కట్టేసేసింది మా అమ్మ మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చి చూస్తుందండి మా వదిన లోపట్తో వంట పప్పు అయితే ఉడకబెట్టేసింది అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తే వీడియోస్ ఎలా ఉన్నాయి చూడండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల వీడియోస్ ఎలా ఉన్నాయనేది నాకు తెలుస్తుందండి మీరు మీ కామెంట్స్ చేయడం వల్లే నాకు మోటివేషన్గా ఉంటుంది మరో వీడియో చేయడానికైతే నాకు మోటివేషన్ అండి లైక్ చేసి వీడియో చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇక్కడ వంట అయితే రెడీ అయిపోయింది పప్పు అయితే స్టార్ట్ అయిపోయిందండి పప్పుచారు ఆ పప్పు చారు అయితే రెడీ అయింది ఇక్కడ అన్నం అయితే వండేసాము ఇక్కడ స్వీట్స్ కూడా తీసుకొచ్చారండి ఇక్కడ ఆలుగడ్డ వంకాయ కర్రీ ఇక్కడ స్వీట్స్ చూడండి నైవేద్యం అయితే పెట్టాలి నైవేద్యము పెట్టేంతవరకు ఒడి బియ్యానికి ఒడి బియ్యం వండినప్పుడు ఇలా నిండు బిందెకైతే నైవేద్యం పెట్టాలి నిండు బిందెకు బొట్లు పెట్టి అగరబత్తులు ముట్టించిన తర్వాత నైవేద్యం పెట్టాలి మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము చూడండి ఇక్కడ వంటలన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు చిన్న ఇస్తరాకులో అన్నము అన్నం పైన చక్కెర వేయాలి వేసి బిందెకైతే ఈ విధంగా నైవేద్యం పెట్టాలి చూడండి ఈ విధంగా అగరబత్తులు ముట్టించి ఇలా పెడతామండి పెట్టిన తర్వాతే భోజనానికి పిలుస్తాము ఇలా ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు చూడండి ఎంత సతాయిస్తున్న ఒకరు అంటారు ఒకరేమో కాళ్ళకు పసుపు పెడతామంటారు ఇక్కడ గొడవ పడుతున్నారండి ఇద్దరు మా అన్న వాళ్ళ పాప మా పాప అయితే హరిణికి అయితే బొట్టు పెట్టమన్నాము బొట్టు పెట్టి గంధం పెట్టమన్నాము ఇక్కడ మా అన్న వాళ్ళ పాప పసు కాలకు పసుపు రుద్దుతుందండి ఇలా పిల్లలందరికీ పసు అయితే ఇస్తుంది ఫస్ట్ మా అమ్మకైతే పసుపు బొట్టు ఇస్తుంది మరిని చెప్పినా వినదండి పిల్లలు అంతే కదా ఏదైనా పెద్దవాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తామని మొండిగా పట్టుపడతారు ఈరోజు సండే అయితే పిల్లలే మొత్తము ఈ విధంగా పసుపు బొట్టు సరే పిల్లలు ఇచ్చినా మంచిది అనేసి ఇలా వాళ్ళకి ఎలా పెట్టాలో చెప్ మా అమ్మ చెప్తుంది వాళ్ళు పెడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ నా కోడలు అయితే నాకు ఇక్కడ కాళ్ళకైతే పసుపు రుద్దుతుంది ఈ విధంగా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి పసుబొట్టుకు వచ్చిన వాళ్ళు భోజనానికి కూర్చున్నారు ఇక్కడ మా కూతురు కూతురండి తను చిన్నది వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ తింటుంది అన్నం తింటుంది తను సతాయిస్తుందని నేను ఎత్తుకున్నాను చాలా బాగా వచ్చిందండి ఏడవట్లేదు చిన్నగా ఉంది చూడండి ఎలా కూర్చుందో చూస్తుందో చాలా బాగా అనిపిస్తుంది ముద్దుగా ఉంది కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఏడుస్తూ ఉందండి వాళ్ళు భోజనాలు అయితే కంప్లీట్ అవుతున్నాయి చూడండి భోజనాలు అయిన తర్వాత మేము మళ్ళీ మా ఇంటికి అయితే బయలుదేరాము ఇక్కడన్నీ బ్యాలన్నీ పెట్టుకున్నామండి తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ వచ్చాను వచ్చి నుంచి నేను వంట చేసేసానండి నేను కూడా వడి బియ్యం వండేసాను మా ఇంట్లో కూడా వడి బియ్యం వండేసి ఈ విధంగా భోజనాలు అయితే పెట్టేశానండి మళ్ళీ మంచి రోజులు ఉండవు వడి బియ్యం వండడానికి అనేసి ఇలా భోజనాలు అయితే రెడీ అయిపోయాయి అందరినీ ముత్తెదులు పిలిచి భోజనాలు అయితే పెట్టేశాను నేను కూడా మా ఇంటి దగ్గర అందరూ తిన్న తర్వాత నేను కూడా భోజనం చేస్తున్నాను మా పిల్లలు నేనైతే మా ఇంట్లో అయితే వడి బియ్యం వండాను నేను కానీ పిల్లలు మొత్తం తినిపించారు అందరు వచ్చిన వాళ్ళకు అందరు వడ్డించి వాళ్ళు లాస్ట్కి తింటున్నారండి నాకు చాలా హెల్ప్ చేశారు ఈరోజు అక్కడ వడి బియ్యం వండారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఈవినింగ్ వచ్చి నేను వండానండి వండిన తర్వాత నైట్ చూడండి నైన్ వర నైన్ వరకు ఒడిబియ్యం తినిపించడం అయిపోయిందండి తర్వాత అంట్లన్నీ ఇలా తోమేశాను చాలా పనులు అయిపోయాయి వచ్చి నుంచి పనే ఉందండి ఇలా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇదండి మా ఇంట్లో ఒడి బియ్యం పనులు ఇలా అయిపోయిన తర్వాత పిల్లలైతే నిద్రపోయారు